సార్ గౌరవ సభ్యులు బుచ్చి చౌదరి గారు పట్టిసీమ వల్లే బతుకుతున్నారని చెప్తున్నారు. వారు ఉండేదేమో రాజమండ్రిలో. పట్టిసీమ వల్ల బతుకుతున్నామని చెప్తే ఎవరు చెప్పాలి సార్? పట్టిసీమ ద్వారా నీళ్ళ ద్వారా బతికే వాళ్ళు చెప్పాలి సార్. మేము ఉన్నాం సార్ పట్టిసీమ వల్ల, మాకు ఇస్తున్నారు పట్టిసీమ. మాకు లేనప్పుడు పట్టిసీమలో వాళ్ళు, పట్టిసీమలో మాకు తయారై పంపులు మొదలుపెట్టినప్పుడు కృష్ణా జిల్లా అంతా కూడా డెల్టా అంతా రెండు పంటలు పండేవి సార్. కృష్ణా జిల్లాలో రెండు పంటలు సార్వాదాలు రెండే ఉండేవి సార్. వీరు రెండు ఎవరు మంది, ఎవరు మంది అధ్యక్ష? వారి ఎవరు అధ్యక్ష సార్? ఆయన సార్ ప్లీజ్ మాట్లాడలేదు సార్. సార్ వాళ్ళు ఉన్నారు కదా అధ్యక్ష. వారు మొత్తం మూటా ముళ్ళు సర్ది వైజాగ్ వెళ్ళిపోయి చాలా ఏళ్ళు అయిపోయింది అధ్యక్ష. బెదవాడు కూడా మర్చిపోయారు అధ్యక్ష. ఆయన చెప్పండి, కొన్ని పక్కన ఆయన చెప్పండి. పంచూరి సాంబశివ గారు గారు చెప్పండి, కౌలుకి ఇచ్చేసి ఉంటావు కదా. సరే సరే చెప్పండి సార్. నా గడిచిన 4 సంవత్సరాల నుంచి మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో, అమనిగడ్డ కాన్స్టిట్యున్సీలో, పెరణ కాన్స్టిట్యున్సీలో, కైగలూరు కాన్స్టిట్యున్సీలో, గుడివాడ కాన్స్టిట్యున్సీలో కొంత పార్ట్లో నరకం చూస్తున్నాం అధ్యక్ష. తాగునీళ్ళకు నరకం చూస్తున్నాం అధ్యక్ష. మాకు జూన్ ఆఖరిలో జూలైలో వీళ్ళు పంపులు ఆన్ చేయటం, పసుపు కుంకుమ ఏమో బెదవాళ్ళు వేయటం. ఆ పసుపు కుంకుమ కనీసం బెదవాడి నుంచి కాలువ చివరికి, కైగలూరు చివరికి కానీ, పెడం చివరికి కానీ, గుడివాడ చివరికి కానీ, బందర్ చివరికి కానీ, అవనిగడ్డ చివరికి కానీ ఆ నీళ్లు అంటే బెదవాళ్ళు వేసిన పసుపు కుంకుమ అక్కడ చేరిందా లేదా చూసిన పుణ్యాత్ముడు కూడా ఎవరు లేడు అధ్యక్ష. నా గడిచిన 4 ఏళ్లలో నా నియోజకవర్గంలో, బందర్ నియోజకవర్గంలో 4 గ్రామాలు పంటలు లేవు అధ్యక్ష. కనీసం సార్వా కూడా ఉడుచుకోలేదు. వారు వస్తానంటే తీసుకెళ్తాను అధ్యక్ష గ్రామాల్లోకి. బుచ్చి చౌదరి గారు వస్తే ఇప్పుడైనా సరే, ఇప్పుడు ఈ రోజుకైనా సరే, ఈ రోజు కూడా వారు పట్టిసీమతో ఏదో మనం ముద్రించామని చెప్తే సార్ మమ్మల్ని బాగా ఉన్న వాళ్ళని తీసుకెళ్లి కష్టాల్లో పడేసింది పట్టిసీమ అధ్యక్ష. అరే బెదవాళ్ళలో ఉండి రాజమండ్రిలో ఉండి నడితే మీకేమర్థం అధ్యక్ష? మీరు ఉండేది రాజమండ్రిలో, రండి మా ఊరు రండి ఒకసారి తీసుకెళ్తా రండి. చెప్పండి బుచ్చే చౌదరి, చెప్పండి చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష నాని గారు దండగా అంటున్నారు పట్టిసీమ. ఇవాళ ఆపేద్దాం, ఇవాళ ఆపించేసేయండి పంపులు, ఇవాళ కట్టేసేయండి నీళ్ళక్కల్లా, పట్టిసీమ దండగే. మన అది కాదు, 4 సంవత్సరాల్లో 44,000 కోట్ల రూపాయలు 44,000 కోట్ల రూపాయలు వచ్చింది. మీరు మాట్లాడతారు చెప్పండి. నేను చెప్పిన మాట వారు చెప్తున్నారని సత్యదూరమైన మాట చెప్తున్నారు. నేనేం చెప్పానండి, వారు పట్టిసీమ వల్ల మా బతుకులు బాగుపడి అని చెప్తున్నారు. బాగున్న బతుకుల నుంచి కష్టాల్లో పడేశారని చెప్తున్నా సార్. ఖచ్చితంగా అక్కడ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంలో ఏదైతే మీరు పోలవరాన్ని పడుకోబెట్టారో, కేవలం పోలవరం ప్రాజెక్ట్ని డబ్బుల కోసం, అవినీతి కోసం మీరు దాన్ని అలవాటుగా చేసుకున్నారో, దాన్ని మా సమూలంగా మార్పు చేసి పోలవరం డ్యామ్ను పూర్తి చేసి 3 సంవత్సరాల్లో పట్టిసీమ మోటార్లు తీసేవతలు పారేస్తాం అధ్యక్ష.